సిపిఎం పార్టీ కార్యాలయంలో తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ చాలా ప్రమాదకరమైందని, అభివృద్ధి విషయంలో బీజేపీ వల్ల నష్టం జరుగుతుందని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఖమ్మం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా రాజకీయాల్లో మార్పు వస్తుందని, చర్చ జరుగుతుందని అన్నారు. కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. ఇంతకు ముందు వారితో ఉన్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా సలహా ఇస్తున్నామని, తాత్కాలిక ప్రయోజనం ఉంటుందని ఆశించిన ముందు ముందు నష్టం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 7 సీట్లు గెలిచిన చరిత్ర కమ్యూనిస్టుల దేహితవు పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని, జిల్లాకు ఒక్క పరిశ్రమ ప్రాజెక్టు కూడా రాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ తో ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని జిల్లా అభివృద్ధికి ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రం అంతా ఒక ఆలోచన చేసినప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రత్యేక ఆలోచన చేసింది, తన చైతన్యాన్ని చాటు చెప్పింది. అట్లాంటిది మహాసభ తర్వాత కొన్ని ధోరణులు వార్తలు చూస్తుంటే ఎవరిని పేరు పెట్టి విమర్శించిన ఉద్దేశం కాదు. నూతన సంవత్సర వేడుకల పేరుతో లేక ఇంకా ఇతర పేరుతో పడావుడు చేసిన మిత్రులందరూ కూడా నాకు గౌరవనీయులే. ఒకప్పుడు వారందరికీ మేము సహకరించిన వాళ్ళం. అయితే వస్తున్న వార్తలను వాళ్ళు ఆ మాట ఎక్కడ అనలేదు, కానీ పత్రికల్లో మాత్రం బీజేపీలోకి పోతున్నారని, కాంగ్రెస్లోకి పోతున్నారని, ఆ రకంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెద్ద పరిణామాలు వస్తాయని ఇట్లాంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చ చూసినప్పుడు ఒక అపీల్ ఆ మిత్రులకు కానీ లేక మొత్తం జిల్లా ప్రజానీకానికి కానీ, రాజకీయ రంగంలో ఉన్న కార్యకర్తలకు కానీ, కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఖమ్మం జిల్లా సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి విలువల్ని కలుషితం చేసే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. జిల్లా గౌరవాన్ని నిలపండి. అధికారం ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది, పదవి ఒకసారి వస్తుంది, ఇంకోసారి పోతుంది. కానీ మనుషుల మధ్య ద్వేషభావాలు పెంచే రాజకీయాలు మాత్రం ఎవరు ఆశ్రయించొద్దు. ఆ రకంగా చేయడం వల్ల తాత్కాలికంగా ఎవరు కానీ ప్రయోజనం ఉంటుందని వాడు భావించిన, ఆశించిన, అంచనా వేసిన దీర్ఘకాలంలో తప్పవుతుంది, నష్టం జరుగుతుంది అనేది మాత్రం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఆ పార్టీ యొక్క సంస్కారం చూస్తే ప్రత్యర్థులుగా ఉన్నవాడు భారీ బహిరంగ సభ పెడుతూ కూడా ఓర్చుకోలేని స్థితి. వాళ్ళ నాయకులు మాట్లాడింది కానీ, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది కానీ, ఇది చూస్తే ఓర్చుకోలేనటువంటి ఆక్రోషం ఎలగొక్కుతున్నాను. అట్లాంటి సంస్కారం ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ లేదు. ఎవరెంత భారీగా పెట్టినా కమ్యూనిస్టులంగా మేము గతంలో 7 సీట్లు, మొత్తం 9 ఉన్నాడు, 7 సీట్లు గెలిచిన చరిత్ర ఉంది. ఆనాడు కూడా మాకంటే చిన్న పార్టీలు అనుకున్న వాళ్ళు ఎప్పుడు అగౌరవపరచలేదు, ఆక్రోషం వెళ్ళిగుచ్చలేదు, సమాన గౌరవంతో వ్యవహరించాం. ఇవాళ వాతావరణం అట్లా లేదు. ప్రత్యర్థి పార్టీ అంటే కనపడితే కూడా మొహం తిప్పుకుపోయే అంత విద్వేషాలు, ఆక్రోషాలు, అసూయలు, ఇవి మంచిది కాదు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో. అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900-007-5-1751 మరియు 900-004-225.